శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో గల కలమట క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న పాతపట్నం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణమూర్తి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీడియా సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే రెడ్డి శాంతి పూర్తిగా అబద్ధాలు మాట్లాడారని, వంశధార నిర్వాసితులకు తెలుగుదేశం పార్టీ సమయంలో ఇచ్చిన ప్యాకేజీ తెలుగుదేశం పార్టీ నాయకులు అక్రమంగా తినేశారని, అబద్ధాల మాటలు ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతున్నారని, గత 4 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారని, అధికారులు చేతుల్లో ఉన్నారని, మేము నిజంగా అక్రమంగా దోచుకుంటే నిరూపించలేక మీరు ఈ అధికారులు ఏం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 1000 కోట్ల సంక్షేమం పాతపట్నం నియోజకవర్గం తెలిపిన ఎమ్మెల్యే రెడ్డి శాంతి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రెడ్డమ్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్లో వంశధార నిర్వాసితులకి 216 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పింది. అయితే 216 కోట్లు ఎక్కడ ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావని సూటిగా అడుగుతున్నాను నేను. 216 కోట్లు 160 కోట్లు 170 కోట్లు ఇచ్చి 216 కోట్లు ఇచ్చామని చెప్పుకోవడం నీకు ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాను నేను. వలసపక్షం కాబట్టి ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ ప్రజల జీవన విధానం, ప్రజల జీవితం కోసం మీకు తెలియదు కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తారు. నిన్ను మీకు తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇకపోతే తెలుగుదేశం పెద్ద ప్రభుత్వంలో 400 కోట్లు మేము చంద్రబాబు నాయుడు నేను అచ్చెన్నాయుడు తిన్నామన్నావు. 4 సంవత్సరాలైంది చంద్రబాబు నాయుడుకో అచ్చెన్నాయుడుకో నంత నాకు ఏం చేసావు? ప్రభుత్వం ఇది మీ దగ్గర ప్రభుత్వం ఉంది, నువ్వేం చేసావని అడుగుతాను నేను. మీ అధికారులు పెట్టి ఎంక్వైరీ చేసుకోలేకపోయినావా? మీరు ఏం చేశారని అడుగుతాను నేను. ఏం చేశారు కాదు, మా ముగ్గురికి ఏం పీకారు అని అడుగుతాను. ఈ సందర్భంగా నువ్వు ఒక మహిళ అయితే, నువ్వు ఆడే మాటలు కరెక్ట్ అయితే ఏ ఒక్కడైనా రుజువు చేయగలవా? నువ్వు ఏ రోజు రుజువు చేస్తావో ఆ రోజున నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నానని తెలియజేస్తున్నాను నేను. లేకపోతే నువ్వు తట్టా బుట్ట కట్టుకుని మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. 2013 చట్టంలో 100,00 రూపాయలు ఏదే నిర్వాసితులకి మోసం, 100,00 రూపాయలు ఇచ్చి నువ్వు మోసం చేసావు నిర్వాసితులకి. నిర్వాసితులకి నువ్వు కానీ నీ జగన్మోహన్ రెడ్డి కానీ 2013 చట్టంలో అమలు చేస్తామని చెప్పి ఎందుకు ప్రకటించారు? మనవ తప్ప మాట తప్పనాలి కదా, అటువంటిది మనవ తిప్పి మాట తప్పి 100,00 రూపాయలు వచ్చి చేతులు దొరుకుతున్నారు. అది కూడా 60% మందికే ఇచ్చారు, ఇంకా 40% నిర్వాసితులకేమో నువ్వు అన్యాయం చేసావు, నువ్వు అన్యాయం చేస్తున్నావు నిర్వాసితులకి. కనీసం వాళ్ళు కట్టుకున్న ఇళ్లకి బిల్లులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ మీ ప్రభుత్వం కానీ ఉందని తెలియజేస్తున్నావు నేను. ప్రజలకి తెల్లారిపోతుంది. నువ్వు ఇప్పటికైనా మనకు ఒక 10 మాసాలు ఉంది, ఈ 10 మాసాల్లో ఏమైనా జనాలకు మేలు చేయాలంటే చెయ్యు, లేకపోతే కట్టా బుట్టా కట్టుకుని తమకు ఢిల్లీకి వెళ్ళిపోవాలని ఫ్రైడేకి పోవాలని కోరుతున్నాను.